जिला कोट्पल्लिलो दारुणं जरिगिंदी हिंदू आलयालपै दुंडगुलु दाड़ी चेसारु विग्रहालनु ध्वंसं चेसि काल्वलु पड़ेसारु अंतटितो आगक इल्ल मुंदु कार्लकु निप्पु पेट्टारु ई घटनतो कोट्पल्लि प्रजलु उलिक्कि पड्डारु विषयं तेलुसुकुन्न हिंदू संघालु कोट्पल्लिकि चेरुकोनि आंदोलन चेपट्टायि मतिस्थिमितं लेनि महिले इदंता चेसिंदनि पोलीसुलु चेप्पटंपै हिंदू संघाल नेतलु आग्रहान्नि व्यक्तं चेस्तुन्नारु कोट्पल्लि मंडल केन्द्र जरूरी इंसिडेंट मल्ली इकड़ना पुनरावृत अवकाश दुंडवल इप्ड पटकते प्रति ग्राम में इदे अदन का चूसकोनी इंटर क्रूरम चर्यलू मूकल को इधे ओ समाधान उलीस व्यवस्था वाल पटकोनी हिंदू समाजा को मेमुना मे भरोसा उन्म हिंदू व्यवस्था को ఏదైనా జరిగితే మేము ఖచ్చితంగా వెంటనే చర్య తీసుకోవడానికి మేము ఉంటామని చెప్పి పోలీస్ వారు ఈ యొక్క హిందూ సమాజంకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది 33 కేవి లైన్ కింద ఈ సంఘటన జరిగింది ఆ సంఘటనకు ఒకవేళ కేబుల్స్ గనుక అనుకుంటే అంటుకోవడం జరిగితే ఈ ఆస్తి నష్టమే కాకుండా మనకు మనోభావాలు దెబ్బ విగ్రహాల నష్టమే కాకుండా ప్రాణ నష్టం కూడా విపరీతంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి గడిచిన ఏవైతే నష్టాలు డిపార్ట్మెంట్ నుంచి గాని ఏదైనా ఇంకా పంచాయతీ నుంచి గాని ఏదైనా జరిగితే ఉంటా కూడా శాఖాపరంగా మేము పోలీస్ వారిని ఏం కోరుతున్నాం అంటే భద్రతా పరంగా కోట్పల్లిని ఇంకా కొంచెం పరిశుభ్రం చేయాలి చేసి ఇట్లాంటి సంఘటనలు మరొకసారి జరగకుండా చూడాలని చెప్పేసి పోలీస్ శాఖను కోరుకుంటాము వికారాబాద్ జిల్లా కోట్పల్లిలో దారుణం జరిగింది హిందూ ఆలయాలపై దుండగులు దాడి చేశారు విగ్రహాలను ధ్వంసం చేసి కాల్వలు పడేశారు అంతటితో ఆగక ఇళ్ల ముందున్న కార్లకు నిప్పు పెట్టారు ఈ ఘటనతో కోట్పల్లి ప్రజలు ఉలిక్కిపడ్డారు విషయం తెలుసుకున్న హిందూ సంఘాలు కోట్పల్లికి చేరుకొని ఆందోళన చేపట్టాయి మతిస్థిమితం లేని మహిళే ఇదంతా చేసిందని పోలీసులు చెప్పటంపై హిందూ సంఘాల నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రఫి అందిస్తారు రఫీ చెప్పండి వికారాబాద్ జిల్లా కోట్పల్లిలో అయితే దారుణం జరిగింది ఇంటి ముందు కార్లని తగలబెట్టడమే జరిగింది దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి అయామని అర్ధరాత్రి వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండల కేంద్రంలో జరిగినటువంటి సంఘటన పట్ల కోట్పల్లి గ్రామస్తులంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు గతంలో ఎప్పుడు కూడా ఇట్లా జరగలేదు కేవలం టార్గెట్ గా హిందూ దేవాలయాలపై కొంతమంది గుర్తు తెలియని దుండగులు దాడి చేసినట్టుగా కనిపిస్తా ఉంది అదే విధంగా ఆ దేవాలయ విగ్రహ మూర్తులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్లి మురుగు కాలువలో కూడా పడేశారు అక్కడే జరిగినటువంటి ఇన్సిడెంట్ పక్కకే పార్క్ చేసినటువంటి రెండు కార్లకు కూడా నిప్పు పెట్టడం జరిగింది ఒకటి ఎస్టీగా కార్ అయితే మరొకటి మహేంద్ర జైలో కారు ఈ రెండు కార్లు కూడా పూర్తిగా ఆ మంటల్లో దగ్ధం కావడం జరిగింది అర్ధరాత్రి జరిగినటువంటి ఈ సంఘటనకు లిక్కు పడ్డటువంటి స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు పోలీసుల ఇన్వెస్టిగేషన్ కోట్పల్లి పోలీసులు అయితే చేస్తా ఉన్నారు కానీ ఒక మతిస్థిమితము లేనటువంటి మహిళ ఈ దుశ్చర్యలకు పాల్పడినట్టుగా పోలీసులు అయితే అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు అయితే హిందూ సంఘాలు మాత్రం పెద్ద ఎత్తున ఘటన జరిగినటువంటి ప్రాంతానికి చేరుకొని ఆందోళన చేస్తా ఉన్నాయి రాస్తారోక కూడా చేయడం జరిగింది అయితే పోలీసులు ఇరువైపులా చర్చిస్తా ఉన్నారు ఖచ్చితంగా నిందితులను పట్టుకుంటామని చెప్పేసి హామీ ఇస్తున్నారు అయినప్పటికీ పోలీసుల ఇన్వెస్టిగేషన్ ని హిందూ సంఘాలు తప్పుపడతా ఉన్నాయి కొంతమంది గుర్తు తెలియని గుండగులు టార్గెట్ గా హిందూ దేవాలయాల పైన దాడులు చేస్తే ఒకే ఒక మహిళ మతిస్థిమితం లేనటువంటి మహిళ పైన నిపాన్ని నెట్టివేస్తున్నారు దీని వెనుక పెద్ద కుట్రే దాగి ఉంది ఖచ్చితంగా పోలీసులు దీన్ని వెలుగులోకి తీయాలి ఇన్వెస్టిగేషన్ నిష్పక్షపాతంగా జరిగితే ఖచ్చితంగా నిందితులు ఎవరనేది తెలుస్తుంది ఇట్లాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా సదరు నిందితులను పట్టుకుని చట్టం ముందు దోషులుగా
ప్రూవ్ చేయాల్సిన బాధ్యత పోలీసుల ముందు ఉన్నట్టు హిందూ సంఘాలు ప్రస్తుతానికి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి వికారాబాద్ కోట్పల్లిలో కనిపిస్తా ఉంది. పోలీసులు హామీ ఇస్తున్నారు, పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలన్నీ చెక్ చేసిన తర్వాత నిందితులు ఎంత పెద్దవారైనా కానీ ఖచ్చితంగా మీ ముందు నిందితులుగా వాళ్ళని ప్రవేశపెడతామని పోలీసులు అయితే హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ రెండు కార్లకు సంబంధించినటువంటి ఘటనల అగ్నికి ఆహుతి ఎందుకు చేశారు, కేవలం హిందూ దేవాలయాలను మాత్రమే టార్గెట్ గా చేసి చేసినటువంటి నిందితులు అటు దేవాలయాలను ఇటు వ్యక్తులను టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుందని అయితే స్థానికులు అనుమానిస్తున్నటువంటి పరిస్థితులు వికారాబాద్ లో ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రఫీ. భారత స్వాతంత్ర దినోత్సవం